పాపం చూసారా ఇదంతా చూశారు కదా ఎంత పని ఉంది అసలు ఇప్పుడైతే నాకు ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాపాక్షి ఎక్స్ప్లెయిన్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే చాలా టైం అయింది నిట్ట మధ్యాహ్నం అన్నమాట అందరూ కూడా ఈరోజు వ్లాగ్ ఏంటి అనంటే కనుక అబ్బా ఈరోజు వ్లాగ్ ఏంటి అనంటే కనుక మనకి ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఈ ఇయర్లో ఫస్ట్ డే మనమైతే లోటస్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట అదే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అటుపక్క ఉన్న చెట్లన్నీ ఇటుపక్క అయితే పెట్టుకున్నాం అనమాట ఏ వదిలి చూసారు కదా మంచిగా నిన్నైతే ఒక ఫ్లవర్ పూసింది ఇదైతే దొడ్డ చెట్టు మళ్ళీ సిగ్గు లేకుండా వస్తుంది అదైతే కనుక దాన్ని ఏమంటారు తిప్పతీగ తిప్పతీగ అనమాట ఓకేనా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మొగ్గలు అయితే వస్తున్నాయి నీకు ఇప్పుడు ఏం కనిపించవయ్యి ఓకేనా ఇదైతే విషయము ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ అయితే చూపించేసేస్తాను చూసేసేయండి అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటని టంగని కొట్టండి ఆల్ అని వస్తుంది ఆల్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ అందరు కూడా వీడియోని లైక్ చేయండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెన్స్ డే అన్నమాట ఎందుకంటారా ఈ సంవత్సరానికి మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలుకి ఎక్కువ వస్తాయని కాదు అసలు ఉన్నాయని కూడా తెలియదు నాకు నేను అంటే పొలం వెళ్ళి ఎన్ని రోజులు అయింది అసలుకి ఆ దారిలో ఒకటి రెండు ఉంటే అది తెచ్చుకొని సరిపెట్టుకుంటున్నాను లోపలికి అయితే ఇంతవరకు వెళ్ళాలి ఆ చెరువు నిండినప్పటి నుంచి కానీ చూసారా ఓ అయితే ఒక ఫోటో కూడా లేదు అయితే ఏంటంటే కనుక ఇది వచ్చేటప్పటికి నేను పూజ అయితే చేసేసానబ్బా అదే నా బాధ అంతా కనుక అంటే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దీంట్లో అంటే అందరికీ తెలిసిన విశేషం వేరు మనం దగ్గరుండి నేను చూస్తున్నాను కాబట్టి ఆ విశేషం వేరనమాట ఈ పూలు మామూలుగా మన ఇంట్లో ఉంటేనే అసలుకి ఎంత స్మెల్ అసలుకి ఈ పూల స్మెల్ అయితే సపరేట్గా ఉంటుంది ఆ స్మెల్ అనేది కనుక ఏంటంటే ఇంట్లో ఉంటేనే కవర్లో ఉంటేనే తెలిసిపోతుంది అన్నమాట ఓకేనా అట్లాగే వాటితో పాటు ఈ కలువులు కూడా చాలా రోజులైంది మీకు అంతకుముందు చూపించాను కదా అది చూడు ఎంత బాగుందో అసలు అయితే కనుక చాలా బాగుంది మొన్న మేము తెచ్చే దగ్గర అయితే లేవు అసలు ఇవి చూశాను నేను కానీ అయిపోయింది అనుకున్నా ఇది చూసారా పింక్ యాక్చువల్లీ అసలు మా చెరువులు అసలు పింక్ ఉండవు కానీ ఈ వ్యాన్ నుంచి వచ్చినాయి నాకు తెలియదు రోజు షిరిడీలో కనుక అయితే కనుక బాబాకి పింక్ ఫ్లవర్స్ వన్ ఇయర్ నుంచి చూస్తున్నా నేను రోజు ఎప్పుడు చూడలేను అంటే అంత ఫుల్ పింక్ కాదు ఇది లైట్ పింక్ చూసారా దీనివల్ల నీకు ఎంత ఆదాయం ఉంది అని అని చెప్తే నేనైతే నాకైతే ఆదాయం అయితే లేదు నాకైతే అది తెలుసు ఆదాయం గురించి కాదు హ్యాపీనెస్ అన్నమాట నాకు మంచిగా అలంకరించాలా పూజ చేయాలా అని చెప్పేసేసి అయితే నాకు చాలా ఉంటుంది అనమాట నేచర్లో నుంచి దొరికి నీ తీసుకొని వచ్చి అట్లా ఇవి వీటికి నేను కనెక్ట్ అయిపోయాను నాకు ఇవి కనెక్ట్ అయిపోయింది అసలకి అయితే ఫొటోస్ కూడా లేవు వీటిల్లో అయితే కనుక చాలా బాగుండేది అసలు అంటే అది వైట్ అనమాట వైట్ ఎక్కడ బయట ఇప్పుడైతే నాకు చాలా పని ఉందబ్బా అసలుకి ఎందుకంటే ఇవన్నీ సర్దాలా పెట్టాలా ఇప్పుడు అయితే కానీ ఏంటంటే కనుక పూజ అయిపోయింది ఈరోజు అందరికీ హ్యాపీ థర్స్డే అలాగే రేపు చేసుకోవాలంట రేపు ఫ్రిడ్జ్లో పెట్టి చేసేదానికి ఈరోజు ఫ్రెష్గా తీసుకొచ్చి చేసేదానికి తేడా లేదా వైట్ అనమాట ప్యూర్ వైట్
పూలు బయట లోపల ఒక పువ్వు ఎత్తుకుపోయి మా అమ్మాయి తులసి అమ్మ పెట్టింది చూడు కావాలంటే ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత ఫ్రెష్ ఉన్నాయో అండ్ చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి ఎందుకు తెలుసా స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్స్ ఫుల్లుగా వాటర్ ఉన్నాయి కాబట్టి అందువల్లన చూసారా ఇది మగ్గ ఎంత బాగుందో చూడాలి ఇది మగ్గ అదే అన్నమాట మనకి వాటర్ పుష్కలంగా ఉంటే వచ్చేదానికి లేకపోతే వచ్చేదానికి అలానే ఉంటుంది ఫస్ట్ ఇది వచ్చింది ఫ్రెండ్ ఇది ఇచ్చుకుంటే ఇది ఇచ్చుకుంటే ఎంత పెద్ద ఫ్లవర్ అయింది అక్కడ చూసారు కదా ఇప్పుడు అంత అవుతుంది అన్నమాట అయితే స్టార్టింగ్ వచ్చినాయి కదా అలానే ఉంటాయి కార్ చూడండి ఎంత బలంగా ఉందో దీని కార్ కూడా ఫోటోస్ పాపం చూసారా ఇదంతా చూ ఎంత టైం పట్టిందో మనకైతే తేంగా ఇది కాదు చాలా కష్టం ఉంటుంది అందరైతే కనుక అమ్మ ఈ పిల్ల ఎంత చక్కగా పెట్టుకుంటుందో అని నేను అనుకుంటుంది దానికి తగ్గట్టు కష్టం ఉంటుంది అన్నమాట చూసారా ఇదంతా ఇప్పుడు ఎత్తేసేయాలా నేను తీసేసేయాలా దానికి దానికి చూసారు కదా ఇవైతే పూలు ఇవైతే మొగ్గలు చూసారు కదా ఇవైతే కలుపు పూలు ఇలా డివైడ్ చేసేసి కొంచెం మళ్ళీ అక్కడ పెట్టానమాట మళ్ళీ తీసుకోవడానికి ఓకేనా ఇవన్నీ మళ్ళీ ఒక దాంట్లో ఒకటి వేసి కవర్లు వేసి జాగ్రత్త పెట్టాలా ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసేయాలన్నమాట కదా ఎంత పని ఉందో అసలు ఇప్పుడైతే నాకు ఇవన్నీ క్లీన్ చేసేసేయాలా క్లీన్ చేసిన తర్వాత సర్దేసిన తర్వాత ఇంకా అయితే అసలుకి ఏంటి వంట కూడా చేయలేదు వంట చేయాలన్నమాట టిఫిన్ కూడా తినలేదు బాగానే ఉంది చదవాల్సింది గొంతు ఎందుకు పూడిపోయింది కదా అవును నిన్న వీడియో కూడా పెట్టలేదు అసలుకి వీడియో కూడా పెడతానమాట ఈరోజు అయితే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎందుకంటే కనుక ఈరోజు మళ్ళీ మనకి డే అనేది స్టార్ట్ అయిందనమాట సమ్మర్లో ఎందుకో వీటిని చూస్తే నాకు అయితే మనసు అయితే చివుక్కుమంటుంది అనమాట ఓకేనా దీంట్లో ఎంత ఆనందం ఉంటుంది ఎంత నాటకం ఉంటుంది నీకు ఏంటి అని అయితే దాన్ని అయితే నేను చెప్పలేను అసలుకి అన్ని ఆదాయాలతో చేయలేము కదా అందుకనే అనమాట ఓకేనా దేవుణ్ణి మామూలుగా బాగా అలంకరించడము ఆయనకి ఏ టైంలో ఏం చేయడము అనేదైతే కనుక నాకు చాలా ఇష్టము ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచి అయినా అంతే మా అమ్మ కూడా అంతే అనమాట అయితే కనుక ఎక్కువ ఉపవాసాలు ఉండేది చాలా అంటే చాలా నేను ఉన్నాను మధ్యలో ఏం చేశానంటే పాప వల్ల మళ్ళీ కొంచెం అంటే బాలింతలుగా ఉన్నప్పుడు ఉపవాసాలు ఉండకూడదు కదా ఉండలేరు కూడా అసలు బాలింతలుగా ఉన్నప్పుడు జంటి పాపలుగా ఉన్నప్పుడు అందుకని చెప్పేసి నేను ఉపవాసాలు అయితే లేదనమాట ఇప్పుడైతే దాన్ని అట్లా కంటిన్యూ చేశాం కాబట్టి తినేసేస్తున్నావు ఓకేనా